आदिलाबाद जिला बोध मंडल में सोनाल में एडव रोज मंडल कोसम पाटीराई सेंटर आध्वर्यम పెద్ద ఎత్తున రాస్తా రోకో రిలే నిరాహార దీక్షలో ఆదివాసీలు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు సోనాల మండలం ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. కానీ మండలం చేయడం మర్చిపోయారని, ఇప్పటికైనా మండలం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజలు చేస్తున్న ఉద్యమానికి బీజేపీ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర నాయకులు చక్కటి దశరథ్, జీవీ రమణ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డిమాండ్ అంటే అది వేరే అయితది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా కలిసి మీ ప్రభుత్వం చేయాల్సిన పని కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీలో ఏమైనా గ్రూపులు ఉంటే ఈ ప్రాంతంలో ఆ గ్రూపులు కొన్ని రోజుల వరకు మీరు పక్కకు పడేసి ఈ మండలాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలో దాని కోసం చేయాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు డబ్బులు వసూలు చేయడము, మీరు పనులు చేయడానికి ఇంకేమైనా మీకు ఇబ్బంది ఉంటే మీరు మండలం అయిన తర్వాత చేసుకోండి. కానీ ఈ గ్రూప్ రాజకీయాలు ఏదైనా ఉంటే కూడా తర్వాత చేసుకోండి. కానీ ఈ ప్రాంత ప్రజల కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికను నెరవేర్చాలని కూడా ఈ ప్రాంత వాసిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా మన ఎమ్మెల్యే గారికి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సోనాల ప్రజల తరపున ఈ ప్రాంత వాసిగా మీరు తప్పనిసరిగా చొరవ తీసుకొని ఈ ఏదైతే ఈ ప్రాంత ప్రజల డిమాండ్ ఏదైతే ఉన్నదో మండలం కావాలన్న డిమాండ్ ఉన్నది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికోసం చేయాలని కూడా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ చేయని పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి తిరగని ఎక్కువ తప్పనిసరిగా ఈ ప్రాంతంలోనే రానియమని కూడా హెచ్చరించడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరిచ్చిన మాటనే మీరు తప్పనిసరిగా నెరవేర్చాలని కూడా మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ వేదిక నుంచి ఈ ధర్నా చౌక్ నుంచి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నేను పోయిన తర్వాత తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ రాయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడే నేను ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి కూడా ఫోన్ ద్వారా మాట్లాడుతానని కూడా మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ప్రజలందరికీ కూడా తప్పనిసరిగా నా మద్దతు ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నా మద్దతే కాకుండా భారతీయ జనతా పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మండల సాధించుకోవాలన్న ఉద్దేశంతో మండల సాధన కమిటీ వేసి గత 7 రోజుల నుంచి కూడా ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదే రకంగా స్థానిక ఎమ్మెల్యే గారిని, స్థానిక మంత్రులను కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే ఇది కొత్తగా వీళ్ళు ఈ ప్రాంతవాసులు ఎవరు కూడా అడగటం లేదు. మీరు ఇచ్చిన వాగ్దానమే ఉన్నది కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మండలం కావాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి పాపులేషన్ కూడా చాలా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నది కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి సోనాల గ్రామంలో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరిచ్చిన మాటను నిలబెట్టి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని కూడా ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.